గత 50 రోజులకు పైగా ప్రజలు లాక్డౌన్ను పాటిస్తూ అష్ట కష్టాలు పడినప్పటికీ లాక్డౌన్ నియమాలను మాత్రం అతిక్రమించలేదు. అనుమతులు లేని ఏ షాపులు తెరవలేదు. ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవించారు. దినసరి కూలీలు సైతం పనులు లేక ఆకలితో అలమటిస్తుంటే పలువురు దాతల పుణ్యమా అని కొద్దిపాటి ఆకలి తీర్చుకుంటూ కరోనాను నియంత్రించడానికి ఎంతగానో సహకరించారు. ప్రభుత్వం ఏ షాపు తెరవడానికి అనుమతులు ఇవ్వలేదు. కోవిడ్-19 నివారించేందుకు ప్రజలు మహాయజ్ఞం చేస్తుంటే జగన్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక భారం పెరుగుతోందన్న నిపంతో కోవిడ్-19 మన భారతదేశంలో విజృంభిస్తున్నప్పటికీ ఏ షాపులకు అనుమతులు ఇవ్వకుండా కేవలం మద్యం షాపులు తెరిచి ప్రజలు చేస్తున్న యజ్ఞంలో నీరు పోశారు. మద్యం షాపులు తెరవడంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు లాక్డౌన్ నియమాలను తుంగలో తొక్కి గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చి కిలోమీటర్ల మేర క్యూలైన్లో నిలబడి అధిక ధరకైనా సరే అని బ్రాండ్ కూడా తెలియని పిచ్చి మందును కొనుక్కొని తమ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఈ దురాఘాతాన్ని చూడలేక మద్యం షాపులను వెంటనే మూసివేయాలని గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ, మాజీ కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ జయప్రకాష్ నారాయణ, మాజీ ఎంపీపీ మానం విజేతలతో కలిసి స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో మద్యం షాపులు రాష్ట్ర గవర్నమెంట్ నిర్ణయం మేరకు గత 4-5 రోజుల నుంచి తెరవటం, మందు తాగటానికి కిలోమీటర్ల మేర లైన్లో నుంచోటం మనందరం చూస్తున్నాం. ఒకవైపు ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, లాక్డౌన్ ప్రకటించి గృహ నిర్బంధంలో ఉండి మన్నం కాపాడుకుని సమాజాన్ని కాపాడే పరిస్థితుల్లో ఒక సిస్టాన్ని డెవలప్ చేసి గత 40 రోజుల నుంచి ప్రజలందరికీ అది అలవాటు చేసి లాక్డౌన్లో ఉండగానే 17వ తారీఖు వరకు ఏ షాపులు తెరవనీయకుండా ఓన్లీ మద్యం షాపులే తెరవటం అనేది ఒక వైసీపీ ప్రభుత్వానికి చెల్లింది. ప్రజలనుకున్న ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఈ ప్రభుత్వం ప్రజలే దేవుళ్ళని, ప్రజల ఆరోగ్యమే కావాలని, ప్రజల్ని ఆర్థికంగా డెవలప్ చేయాలని కోరుకునే ఏ ప్రభుత్వం అయినా ఇటువంటి చెత్త పనులు చేయదు అని బాపట్ల తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఈ లాక్డౌన్లో షాపులు తెరవటం, మద్యం షాపులు తెరవటాన్ని మేమందరం కలిసి ఖండిస్తున్నాం. మహిళలు ఎన్నో ఇబ్బందుల్లో, కూలి చేసుకునే మహిళలు కానివ్వండి, కూలి చేసుకునే మగవాళ్ళు కానివ్వండి, పనులు లేక జేబుల్లో డబ్బులు లేక చాలామంది దాతలు సహాయ సహకారాలతో గవర్నమెంట్ ఇచ్చిన 1000 రూపాయలతో కొన్ని కొన్ని వెనకటే ఇదివరకు ఏదైనా ఇంట్లో దాచుకున్న డబ్బులతో ఈ 40 రోజులు 50 రోజులు కనీసం అట్లా అట్లా గడపగలిగారు. కానీ ఈ మందు ప్రభావం అంట, ఆ మందు ఏమన్నా మంచి మందా, ఎవరికన్నా ఏ బ్రాండ్ అన్నా తెలుసా, పోనీ రేట్లు ఏమన్నా పాత రేట్లా, 10 రూపాయలు వస్తువు 15 రూపాయలు చేసేసారు మందుని. బ్రాండ్లేమా ఎవరికి తెలవని బ్రాండ్లు, కడప జిల్లాలో తయారైన బ్రాండ్లు, అధికార మదంతో, అధికార గణంతో కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ప్రభుత్వం ఈ డబ్బులు సంపాదించే విషయంలో ప్రజల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టడం అనేది ఈరోజు ప్రజలందరికీ ప్రతి నోట్లోనూ ఎందుకు ఓటేసామురా బాబు అనే పరిస్థితిలో ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారంటే ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకోవద్దని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ సామాజిక దూరాలు ఏదైతే పాటించాలి అన్న విషయంలో పాటించకుండా ఎగబడి ఈ ప్రభుత్వమే మందమ్మి ఇన్నాళ్ళ నుంచి చేసిన ఈ యజ్ఞానికి ఒకేసారి నీళ్లతో ఈ కోవిడ్ మీద మనం చేసే ఈ యజ్ఞంలో ఒకేసారి నీళ్లు పోసి కప్పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు అనేది నేను ప్రశ్నిస్తున్నాను.
ప్రభుత్వ విధి విధానాలు ప్రజల ఆరోగ్యం ప్రజల ఆర్థికపైన పరమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడటం అనేది చాలా చెత్త విషయంగా వర్ణిస్తూ ఆ విషయం మీద ఈ రోజు ఎంఆర్ఓ గారికి మేము మెమరాండం సమర్పించడానికి మా తెలుగుదేశం పార్టీ పెద్దలతో కలిసి ఇక్కడికి రావటం ఈ రోజు కలెక్టర్ గారికి ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ మేము అందజేస్తామని ఎంఆర్ఓ గారికి మాకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ